అనంతపురం జిల్లా పామిడి నగర పంచాయతీని గ్రామ పంచాయతీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పామిడి పట్టణ ప్రజలు ఎంతో కాలంగా వేచి చూస్తున్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే చొరవతో పామిడి నగర పంచాయతీని గ్రామ పంచాయతీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు గుందకల్ శాసనసభ్యు వైవీఆర్ వై వెంకట్రామ్ రెడ్డి గారు హనుమన్నవా మన ఎలక్షన్ లో జరిగిన ఎన్నికల్లో పామిడి జనాలకు విపరీతమైన హౌస్ ట్యాక్స్లు ఉన్నాయని జనాలు ప్రతి ఒక్కరూ దండోపదండుగా దానికి విన్నపించగా మన ఎమ్మెల్యే వైవీఆర్ గారు ఇదే విషయం మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించగా మన ముఖ్యమంత్రి గారు ఈ మన ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రతి ఒక్క మాటను విని శ్రద్ధగా విని పామిడికి సంబంధించిన చిన్న ఊరిని ఎలా పంచాయతీ నుంచి మున్సిపల్ చేశారో అని గ్రహించి పామిడిలో ఎంతవరకు ట్యాక్స్ కడుతున్నారు, అక్కడున్న అవసరాలు ఏమి, ఏమైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో అన్ని క్షుణ్ణంగా పరిశీలించి పామిడి మున్సిపల్ అవ్వడానికి ఎలాంటి అర్హత లేదని గుర్తించి ఈరోజు మన ఎమ్మెల్యే వైవీఆర్ గారు మాట ఇచ్చినందుకు ఆ మాట ప్రకారం ఈరోజు మనమందరూ మున్సిపల్ నుంచి ఈరోజు మున్సిపాలిటీ నుంచి డిమోషన్ అయ్యి పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీగా ఈరోజు మేము గుర్తించినాము. నా ఎమ్మెల్యే గారు ఏదైతే 2014 మాట ఇచ్చారో
మాట తప్పు మడమ తిప్పమన్న ఒక సామెత మా వైవిఆర్ గారి భీమరెడ్డి గారి వంశంలోనే ఉంది. ఆ మాట తప్పని మా ఎమ్మెల్యే గారు ఈ రోజు మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఎలా అయితే మాట నిలబెట్టుకున్నారో పామిడి ప్రజలు కూడా రాబో ఎన్నికల్లో మా వైవిఆర్ గారిని ఏమైతే మా ఎమ్మెల్యే గారు మాట తప్పకుండా మాట నెరవేర్చారో అలాగే పామిడి ప్రజలు కూడా రాబో ఎలక్షన్లలో వైవిఆర్ గారికి ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించి ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు ముందు ముందుకి చాలా ఉన్నాయి. రాబో కాలంలో పంచాయతీ బోర్డు అయిన తర్వాత కూడా ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి ఇంకా ఎన్నో చేస్తామని మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. ఈ మాట కట్టుబడి మేముంటాము. ప్రజలు కూడా మా ఎమ్మెల్యే గారి మాటకు కట్టుబడి ఉన్నారు కాబట్టి పామిడి ప్రజలు కూడా ఆ మాట కట్టుబడి ఎమ్మెల్యే గారికి ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో రాబో ఎన్నికల్లో కూడా గెలిపించలేము. రాబో ఎలక్షన్లో గతంలో వచ్చిన 50,000 మెజార్టీ కన్నా దానికి రెండింతలు మెజార్టీ చేసి మేము ఎమ్మెల్యే వైవిఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తాం. పామిడి ప్రజల తరపున వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు